Dan yang sedang dapat di chat bila dia sekali ini. Adik kita umai itu dulu adalah dalam jangan sedapat yang dia sekali. Biar dia lebih sedang menapati bila dia sudah dapat di chat. Saat ini orang jangan sedapat di naik di mana dia sih di dalam dia mana sih. Tetapi kalau dia lebih sedang berbuat sesuatu terhadap orang mana sih tidak. Bila dia ముందు మన పార్టీని మనం జరగాలి ప్రస్తుతం మన రాష్ట్రాన్ని ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు గారి అనుభవం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మన దేశాన్ని జనసేన పార్టీ రెండు పోటీ కూడా ఈ రెండు పార్టీలు బలపరచడం ఎందుకంటే మన పార్టీ నిర్ణయం రాష్ట్రం విడిపోయింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి పూర్తిగా అవ్వాలని తెలిస్తే మన ప్రాంతంలో మనం ఇంకా అభివృద్ధి చేసేటట్టు ఇతర రాష్ట్రాలకు పోటీ పడేటట్టు మనం మంచి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాము అంతేగాని ఎన్నికల కోసం ఓటు పోషిస్తారని ఆయన నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు నుంచి కూడా ఎల్లప్పుడూ ఆయన తెలిసి మన జనసైనికులు అనేక జిల్లాలో మన నాయకులు రాష్ట్ర శాఖ ఏమనుకుంటారంటే ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ పట్ల చాలా అద్భుతంగా ఉంది అంతవరకే ఉంది అనుకుంటున్నారు కానీ పార్టీ నిర్మాణం చేస్తున్నప్పుడు ఏ గ్రామానికి అయినా ఏ జిల్లాకి అయినా కూడా మన జనసేనకి మాత్రం ఎంతో చిత్తశుద్ధి ఉంది పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర కోసం జనసేన పార్టీ సింహాల కోసం తనాన్ని విడుదల చేసుకుంటారు ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ కులాలకి మతాలకు అతీతంగా పార్టీలో చాలా చురుక పాల్గొంటూ వస్తున్నాం ఈ మాట ఎందుకంటున్నానంటే ఈరోజు మన రాష్ట్ర ఎవరు ఊహించని విధంగా క్రియాశీలక సంఘంతో మనం చేపట్టినప్పుడు మొట్టమొదటి సంవత్సరం ఆ రోజు కరోనా బాగుంది కరోనా ఉన్న పరిస్థితిలో కూడా ఒక 90,000 మంది నమోదు అయ్యారు అక్కడి నుంచి అత్యధికంగా మనం ఎందుకు వచ్చి ఈరోజు క్రియాశీలక సంఘంతో ఆంధ్రప్రదేశ్ మంది మన జనసేనకు 500 రూపాయలు తీసుకున్నారంటే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేసే కార్యక్రమం జనసేన పార్టీ చేయలేదు ఎట్లా సాధ్యమైందంటే అది ఎట్లా సాధ్యమైందంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఆయన నిజాయితీ ఆయన దూరదృష్టి ఆయన ఆలోచించే విధానం వర్తమాన రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా కొంతమంది 10 సంవత్సరాలు కొంతమంది 40 సంవత్సరాలు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా తన క్రియాశీల కార్యకర్తల కోసం ఎవరైనా ప్రమాదం చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చిన దాఖలాలు ఏడు రోజులు భారతదేశం ఏ రాజకీయ పార్టీ కూడా ఉదయం బయలుదేరి 9 గంటలకి కొత్త పెట్టిన 2 గ్రామాలలో పాపం కుటుంబాన్ని పరామర్శించి చిన్న కుటుంబానికి 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారి చెప్పి మనం అందించినప్పుడు వాళ్ళ స్థితిగతులు చూస్తుంటే నిజంగానే
పార్టీకి వాళ్ళ నంబర్ కొడుతుంది. వాళ్ళు చేసే చిన్న చిన్న కార్యక్రమం, కొంతమంది బస్ డ్రైవర్, కొంతమంది కూలీ పని చేసిన వాళ్ళు, కొంతమంది కూరగాయల వాళ్ళు, పూలను పొందిన వాళ్ళు, వాళ్ళు ఒక రోజు వేతనం 500 రూపాయలు ఒక పార్టీకి ఎంత పట్టుదల విశ్వాసంతో పార్టీ పైన ఒక ఆ విశ్వాసంతో నాకేమైనా అయిపోతే నా కుటుంబాన్ని చూసిస్తారా. ఈరోజు మనం తూర్పుదారి జిల్లాలో ఇవాళ కలిపి 11 కుటుంబాలకి మన నాలుగు 500 రూపాయలు ఏ పార్టీ 50 లక్షల రూపాయలు మనం తెలుసు పార్టీ నుంచి పంపిస్తే నాయకులందరూ కుటుంబానికి పట్టడం ఒక భరోసా ఇచ్చి చిన్న చిన్న బిడ్డ పాప చదువుకుంటే బిడ్డ వాళ్ళకి అవసరం అయితే చదువు కూడా మన పార్టీ నుంచి మన వాళ్ళకి అదే పార్టీ వెంటనే ఒక నామో తీసుకున్నాం. అదే విధంగా మనం చేసే ప్రతి కార్యక్రమంలో ఈ రోజున ఒక ఓటు పదవి కోసం దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏనాడు లేదు. నిజాయితీగా నిలకడక వర్తమాన రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలి. వాస్తవాలు పూర్తిగా మనం గ్రహించుకున్నా అర్థం చేసుకున్నా ఈ రాష్ట్రానికి మనం ఆలోచించి ప్రతి అడుగు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు. ఇంతకుముందే సోదరులు వచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులు మన సృష్టి మనం వాళ్ళని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆలోచించిన ఒకటే ఒక ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా గత 400 సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వలన అంధకారం పూర్తి స్థాయిలో వచ్చింది. ఎక్కడ కలిసిన సమస్య, ఏ వర్గానికి కలిగించిన సమస్య, ఒక్కొక్క కుటుంబానికి కలిగించినా కూడా కొంతమంది ఈ సంక్షేమ పదాలు అందజేస్తామని చెప్పి మోసపూరితంగా వారిని అందజేస్తారు. కానీ ఒక్క చోట కూడా ఒక సింగిల్ రోడ్ కూడా ఇదే మండపేటలో గతంలో మీకు తెలుసు రైతుల కోసం సంబంధం కోసం అదే విధంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరి 90 రోజులైపోయినాలుగా 130 రోజులైపోయినాలుగా వాళ్ళకి తిరిగి డబ్బులు చెల్లించలేదని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి ఇక్కడ పర్యటించి రైతులతో కూర్చొని మాట్లాడి వచ్చే వారం మీకోసం ఎందుకంటే ధర్నాలు అని చెప్పి కాకినాడ రోజంతా కూడా ధర్నా చేసిన సంఘటన గుర్తు చేస్తున్నాను. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒక సమస్య గురించి మాట్లాడినప్పుడు, ఒక సమస్య గురించి పోరాటం చేసినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం చూడటం. అంతేకాని ఈ రోజు మీరు చూస్తున్న టీవీలో చిన్న నాయకులు చాలా మంది టీవీలో వస్తా ఉన్నారు. రోజు పరిష్కారం గురించి పెట్టడం, వ్యక్తిగతంగా విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఆయన పైన ఆయన కుటుంబ సభ్యులపైన కించపరిచే విధంగా వీళ్ళు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేదంటే రాజకీయాలంటే ఇట్లా ఉంటాయా, ఈ విధంగా మాట్లాడగలుగుతారా, దీనికోసమైనా వీళ్ళు కూడా అతనికి స్థానాన్ని ఇచ్చింది. పరిపాలన శాఖ వాళ్ళ శాఖపై వాళ్ళకి పట్టులే మంత్రులు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళు చేసేది ఏంటయ్యా అంటే కేవలం ప్రశ్నార్థమే విమర్శిస్తుంది తప్ప మన భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, ప్రజలు ఏది ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో దాని గురించి మాట్లాడుతున్నారు. రోడ్ల విషయంలో గుడ్ మార్నింగ్ సీఎం గారు కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా మన జన సైనికులు వీరు మహిళలకు ప్రతి గ్రామం నుంచి ఫోటోలు తీసుకొని చూపించాలని చూస్తుంది. మండపేట గ్రామంలో మండపేట నియోజకవర్గంలో నేను కూడా పాల్గొన్నాను. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు ఈ ముఖ్యమంత్రి కులాల గురించి, ప్రాంతాల గురించి, అదేవిధంగా క్లాస్ వారి తీసుకొచ్చి ఆయన ఏదో పేదల కోసం మనమేమో కేవలం ధనవంతుల కోసం నిలబడడం అని సమాజంలో ఒక వ్యత్యాసం కనపడేందుకు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసిన పౌరు రైతులు 34 ఉన్నారంటే అసలు ఆశ్చర్యపోయాం. ఆ 34 కుటుంబానికి 100,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చిన నాయకులు ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అనుకున్న ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి 1 రూపాయి తన జైలు నుంచి ఎవరైనా పేద కుటుంబాన్ని అందించాడు, ఒక్క రైతానికి సంబంధించిన రైతాంగానికి రైతు కుటుంబానికి అన్ని కంపెనీలు ఉన్నాయి, అన్ని
నీ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన లక్షల కోట్లు ఉన్నాయి, ఏం చేసే ఎక్కడ పోయినాయి డబ్బులు? పవన్ కళ్యాణ్ గారు కష్టపడి సినిమాల్లో ఆయన రేపటి కోసం పార్టీ కోసం ఈ నిధులు సమీకరించడానికి ఆయన కష్టపడుతుంటే సినిమాలు ఆలోచించిన దుర్మార్గమైన ఆలోచన ఎవరు ఆలోచించకూడదు, ఎవరికి సంక్షేమం సరైన నిధులు అందకూడదని కావాలని ప్రణాళికబద్ధంగా కష్టపడుతున్న వాళ్ళకి నిజాయితీగా పనిచేసే శక్తి పోనీ సంక్షేమం అని చెప్పి ఒక కుటుంబానికి అమ్మ ఓడిస్తే, ఒక కుటుంబానికి పెన్షన్ ఇస్తే మిగతా పథకాలను కూడా తీసేస్తాను, ఇంట్లో ఒక ఏడు చెప్తున్నట్టే తీసేస్తాను, ఒక టీవీ ఒక ఫ్యాన్ నాలుగు బిల్లు ఉన్నాయంటే మీ కరెంట్ బిల్ ఎక్కువ చెప్పి ప్రూవ్ అప్ చార్జెస్ నాలుగు సంవత్సరాల మూడు సంవత్సరాల ఉన్న బకాయిలు తీసుకొని చొప్పకారంగా కనిపిస్తున్నారు. ఎవరికి అర్థంగా ఉండదు, ఎక్కడ చూసినా కరెంట్ బిల్లు ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ చూసింది ఇది, ఏ విధంగా వచ్చింది అంటే మాట్లాడే పరిస్థితి సమాధానం చెప్పడం లేదు. బలవంతంగా రేపు సాయంత్రంలో ఈ బిల్లు కట్టకపోతే ఎక్కడ ఆలోచించారు? జనసేన పార్టీ మీ మాట ఇస్తాం రేపటి రోజులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి నిజాయితీగా ఒక మంచి ప్రభుత్వం అందించడమే కాకుండా ఒక మంచి ప్రణాళిక ఎందుకంటే ఒక్క రోడ్డు అయితే ముఖ్యమంత్రి కనీసం మీ ప్రాంతాల్లో ఇక్కడ పర్యటించి రైతులను ఆదుకోలేని ముఖ్యమంత్రి, మహిళలను ఆదుకోలేని ముఖ్యమంత్రి, యువకులకు కనీసం ఉద్యోగం కూడా కల్పించిన ముఖ్యమంత్రి, ఈ ప్రాంతాల్లో ఒక పెట్టుబడి కూడా తీసుకురావాలని ముఖ్యమంత్రి ఈ రోజున హెలికాప్టర్లో తిరుగుతూ రాష్ట్రాన్ని పరిపాలించిన అద్భుతంగా చేసేసి చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ మనం మాత్రం రేపటి రోజున ఒక అంకిత భావంతో ఒక మంచి నాయకత్వం తీసుకురావాలి. వాస్తవంగా ప్రజల తరఫున నిలబడి పోరాడే వ్యక్తులు, వీరకృష్ణ వ్యక్తుల్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి నిలబెట్టండి. ఎందుకంటే ప్రభుత్వం జనసేన పార్టీ బలమైన వెళ్ళకపోతుంటే నియోజకవర్గంలో మంచి నాయకత్వం నేను ఇందాక వింటామని ఉపన్యాసాలు పేరు ప్రస్తావించడం కరెక్ట్ కాదు, కానీ నాకు అర్థమైన ఎవరి గురించి ప్రస్తావించాడు, కులాల గురించి ప్రత్యేకంగా గ్రూపుల గురించి మాట్లాడే నాయకులు వీళ్ళంతా కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారిని మోసం చేసిన నాయకులు కానీ స్వాభావిక నడిచే నాయకులు వీళ్ళు, వీళ్ళు ప్రజల కోసం రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం మాత్రం ఎక్కడ నడవలేదు. సో అటువంటి నాయకుల గురించి మీరు మాట్లాడాలని ఆలోచించాలని మీరు చిత్తశుద్ధితో మన పార్టీ మనం ఎదగాలి, మనం కష్టపడాలి, అంతేగాని ఎవరో ఏదో మా నాన్న మన కించపరచు మన ఇబ్బందులు పెట్టారు అనే భావన మాత్రం దయచేసి దృష్టి, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఒక ప్రణాళిక పద్ధతి కావాలని కొంతమంది పైన కేసులు పెట్టడం, కావాలని కొంతమందిని ఇబ్బంది పెట్టడం చూశారు మీరు ఈ రోజు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కొన్ని ఫైల్స్ గురించి కేసుల గురించి కొత్తగా తీసుకొచ్చి ఆయన ఎలక్షన్ల ముందు ఇబ్బంది పెడుతున్నారు. అదే విధంగా వాలంటీర్ వ్యవస్థ గురించి, వాలంటీర్ వ్యవస్థలో ఏ మాత్రం కూడా నిజాయితీ లేదు, మీరు చేసే ప్రతి కార్యక్రమంలో క్షేత్ర స్థాయిలో స్థానిక సంస్థలు నిర్వీర్యం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే కేసులు పెట్టించారు, కోర్టు వేశారు వాలంటీర్ ద్వారా. పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించేయండి, ఈ వాలంటీర్ ద్వారా ఎందుకు పెట్టారు, ఎందుకు మీ మాట్లాడితే సమాధానం తీసుకుంటున్నారు, ఎందుకు మీరు వచ్చి మీ ఫోన్లోకి మా ఫోటోలు తీసుకుని మా ఆధార్ కార్డు తీసుకుని మా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని మా కుటుంబానికి సంబంధించిన సమాచారం ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారిపై నిర్వహించి కేసీసీ పెట్టారు. కానీ అటువంటి నాయకులు కాదా, జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, ఎవరు వచ్చినా కూడా వెంకట రెడ్డి మంచి కాదు, ఎందుకంటే ప్రజల కోసం
ఎవరి కోసం కష్టం కోసం మీ అందరి కోసం ఎన్ని కష్టాలైనా సరే జనసేన పార్టీని ఈ 10 సంవత్సరాల కష్టపడి ముందు తీసుకొచ్చారు. ఈ సమయం, ఈ సందర్భం, ఈ బాధ్యత మనందరికీ. వేదిక పైన మేము కూర్చున్న మాత్రాన మేమే కాదు నాయకత్వం వహించాల్సింది, మీరు కూడా నాయకత్వం వహించాలి. మీరు కూడా అదే ఆలోచన కావాలి. మనం ఏ విధంగా పార్టీ కోసం రేపటి రోజున ప్రజలకు వెళ్ళి ఏ విధంగా మార్పు తీసుకురాగలం, ఏ విధంగా ప్రజల్ని మనం కొద్దిసేపు కూర్చుని వాళ్ళతో మాట్లాడి మన పార్టీ నాయకత్వం గురించి, ఆయన చేసే ఆలోచనల గురించి, జనసేన పార్టీ చేసిన కార్యక్రమాల గురించి మీరు వివరించి ఖచ్చితంగా వాళ్ళని ప్రభావితం చేసి రేపటి రోజున జనసేన పార్టీకి ఓటేసేటట్టు మీరందరూ కృషి చేయాలి. మనం ఆలోచించాల్సింది మన యువత కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. రైతాంగం ఏ విధంగా చిక్కిపోయింది దాని గురించి మీరు ఆలోచించండి. ఎందుకు మన రాష్ట్రంలో పెట్టుబడులు రాలేదు దాని గురించి ఆలోచించండి. ఎందుకు ఒక ముఖ్యమంత్రి 962,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఎందుకు మనకి రోడ్డు లేకుండా ప్రశ్నించాడండి. ఒక మండలంలో, ఒక గ్రామంలో, నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో కూడా ఎందుకు రోడ్డు వెళ్ళిపోయాడు, ఎక్కడ పోయినాయి ఈ డబ్బులు, దీని గురించి చెప్పి ప్రశ్నించండి. ఎక్కడ నుంచినా కొండలు కొండలు ఇస్తారు, గుట్టలు గుట్టలు పోసేసుకుని అమ్మేసుకుంటున్నారు. ఇంకెంత గ్రామం ఉంది, ఎంత ఆకలి ఉంది, లిక్కర్ వ్యాపారం, ఇన్స్టర్ వ్యాపారం, అన్ని చోట్ల మైన వ్యాపారం చేసేది. ఎక్కడ చూసినా కూడా కాంట్రాక్ట్ అన్ని వాళ్ళని జగనన్న కాలేజీ ఎంత మొత్తం జరిగిందో మీకు తెలుసు, ఎంత మంది అప్పు పడాలో మీకు తెలుసు. ఇందాక మీరు వస్తుంటే జొన్నాడలో పాపం మన జనసైనికులు ఆపి కాయిదా చూపించారు. ఆ గ్రామంలో మన సర్పంచ్ గెలిచారని, మన ఎంపీటీసీ గెలిచారని కావాలని 172 మంది అనంతపురం ఈ సోకాలు జగనన్న కాలేజీ పేరు తొలగించేశారు. జనసేన పార్టీ ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు. సంక్షేమం అంటే ఇదేనా, నిజాయితీ ఇదేనా, పరిపాలన ఇదేనా అని అర్థం చేసుకున్నాం. అందుకనే ఒక మార్పు కోసం ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని మనం మరొకసారి ఒక చక్కటి అధికారం తీసుకోవచ్చు, చక్కటి ప్రభుత్వం తీసుకోవచ్చు, భవిష్యత్ అనేది మనం ఒక నమ్మకం ఉండేది. నేను ఇలా అన్నట్టు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వర్తమానం ఆయన ఆలోచిస్తుంది, ఆయన ఎంతో దూరదృష్టి చేసే ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి అనుభవం మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి మన రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం తీసుకుంటూ కలిసి పనిచేద్దాం. దానికి కృషి చేయండి. ప్రతి సందర్భంలో ఈ ప్రాంత రైతాంగం కోసం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. గుర్తు తెచ్చుకోండి, ఎప్పుడు సందర్భంలో సరే మీకు ఏ కష్టాల్లో ఉన్నా సరే ఆయన నిలబడ్డారు. ఆ సందర్భాల్లో కూడా ప్రతి విషయం నీలకృష్ణ గారు మన పార్టీకి సమాచారం ఎప్పుడు కూడా అందిస్తూనే ఉండేవాళ్ళు. ఈ విధంగా ఉంది రైతాంగ సమాచారం. ఆయన స్వార్థ కోసం పనిచేసే వ్యక్తి కాదు, కావాలని ఆయన పైన కూడా వ్యక్తిగతంగా దాడులు చేయడం, కేసులు పెట్టించడం, ఆస్తుల పైన దాడులు చేయడం, నష్టం కలిగించడం, ఇవన్నీ దుర్మార్గమైన ఆలోచనలు. ఎన్నో నడపడంతో చెప్పండి, మా ఆయనకు 5 నెలలకి ప్రభుత్వం చేతిలో ఉంది, దాని పరిస్థితి ఏం చెప్పండి. కాబట్టి వీళ్ళ కేసుల గురించో లేకపోతే నలుగురు పోలీసులు పెట్టుకుంటే మాత్రం జనసేన పార్టీ మాత్రం తడలేదు. ఈ నాయకత్వం నిలబడి మీకోసం ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరికి జనసాగు రాబోయే నీలకృష్ణ గారి నాయకత్వంలో అద్భుతంగా మనం పనిచేసి